తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చే అవకాశం ఉందని తెలిపింది. ఈ నెల 19వ తేదీ కల్లా నైరుతి ఋతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకనున్నాయి. దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో 4 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళ బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది. మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న మొన్నటి వరకు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా తీవ్రమైనటువంటి ఎండలతో అల్లాడిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో తీవ్ర ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు వాతావరణ శాఖ ఒక రకంగా గుడ్ న్యూస్ చెప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నైరుతి ఋతుపవనాలు ఈ ఏడాది కాస్త ముందుగానే వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. యాక్చువల్గా ఈ నెల 19వ తేదీ కల్లా నైరుతి ఋతుపవనాలు అండమాన్ తీరాన్ని తాకే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దాన్ని ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం నికోబార్ దీవుల్లోకి ప్రవేశిస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. మరోవైపు ద్రోణి ప్రభావం వల్ల 4 రోజుల్లో 2 తెలుగు రాష్ట్రాల్లో, అంటే అటువైపు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటువైపు తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా వాతావరణ శాఖ పేర్కొంది. దక్షిణ కర్ణాటక నుంచి వాయువ్య మధ్యప్రదేశ్ వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మంగళ బుధవారాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. దక్షిణ ఆగ్నేయ దిశల నుంచి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించింది.